నాగుల చవితి అని కూడా అంటారు ఈ చవితి అనేది ఈ నాగులకు సంబంధించింది అని చెబుతారు అమావాస్యకి ముందర చతుర్దశి వస్తుంది కృష్ణపక్షంలో అక్కడ ఆ రోజున మాస శివరాత్రి అంటారు ఇల్లాగా మాసం అంతా కూడా ప్రత్యేకించి ఏదో ఒక అంశం ఉంటూ ఉంటుంది దేనికోసం అంటే పుణ్యం సంపాదించుకోవడం కోసమే ఏ రోజు ఏం చేయాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఇలా మనకి చెబుతూ ఉంటారు ఈ ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అంటే వారానుబంధంగా చెప్పడం ఉంది తిథిని అనుబంధంగా చెప్పడం ఉంది నక్షత్రానుబంధంగా చెప్పడం ఉంది అంతెందుకు ప్రతి మాసము మన జన్మ నక్షత్రం రోజున నదీ స్నానం చేస్తే చాలా పుణ్యము అంటే మనకి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు ఇవన్నీ నేను ఈ సంకష్టహర చతుర్థి అనే విశేషం చెప్పినప్పుడు గణపతికి సంబంధించినదిగా చెబుతూ ఉంటాము ఈ గణపతి పూజ వలన ఏం జరుగుతుంది అంటే విఘ్నాలు తొలుగుతూ ఉంటాయి విఘ్నాలు కలుగుతూ కూడా ఉంటాయి విఘ్నాలు కలగడం ఏమిటండి అనుభవతికి పూజ చేస్తే విఘ్నాలు తొలగించాలి కదా మనం అనుకున్న పనికి అంటే అనుకున్న పని కావాలనుకుంటే తీర్చేవాళ్ళు మూడొంతమంది ఉన్నారు కానీ అనుకున్నందువలన ఆ పని జరిగితే వచ్చే ఏమిటో మీకు నాకు తెలియదు అలాంటి కష్టాలు ఉన్నట్లయితే ఆ పని జరగకపోవడమే మంచిది నాకు లక్ష రూపాయలు వస్తే ఈరోజు బాగుంటుంది నేను చేసే వ్యాపారంలోనూ అనుకుంటే ఆ లక్ష రూపాయలు రావడం వలన తర్వాత ఏ ఇబ్బంది ఉందో మనకు తెలియదు మన కర్మ ద్వారా ఈ లక్ష రూపాయలు కాపాడుకోవడం కోసం నా ప్రాణాన్ని పడంగా పెట్టవలసి రావచ్చు చెప్పలేము విధంగా వచ్చాడు డబ్బులు ఇమ్మన్నాడు నేను కష్టపడి సంపాదించుకున్నాను నేను ఇవ్వనని కూర్చుంటే ప్రాణం తీసేసి తీసుకెళ్ళిపోతాడు ప్రాణానికి హాని మరి లక్ష రూపాయలు కావాలని కోరుకోవడం మంచిది అవునా కదా నాకు ఎలా తెలుస్తుంది ముందుగా దొంగస్తాన్ని నేను ముందుగా ఊహిస్తానా లేదు కదా కాబట్టి అలా కష్టాన్ని ఇచ్చేవి ఏవైతే ఉంటాయో అటువంటి కష్టాలని దూరం చేయడానికి విఘ్నాలు కలగడానికి విఘ్నాలు తొలగడానికి రెండింటికి కూడా గణపతిని పూజించడం అనేది చాలా ప్రధానం గణపతిని పూజించడం వల్ల ఇంకా ఏమేమి వస్తాయి మనకి అంటే వినే లక్షణం వస్తుంది గణపతికి వినే లక్షణం ఉంది కాబట్టి చెవులు పెద్దవి సూక్ష్మబుద్ధి వస్తుంది కళ్ళు చిన్నవి ఆహారం ఏది మంచిది ఏది మంచిది కాదు అని గుర్తించడం సహజంగా వాసనని బట్టి రుచిని బట్టి చెబుతూ ఉంటాం ముందుగా వాసనతో తెలిసిపోతూ ఉంటుంది రుచిదాకా వెళ్ళవలసి వస్తే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఆ గ్రహణ శక్తి కూడా అక్కడ ఉంది ఆ శక్తి వస్తుంది అంటే విషయాలని గుర్తించడము అని అర్థం చేసుకోవాలి ఇలాగ గణపతిని పూజించడం వల్ల మనకి ఏ ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయో ఆ ఫలితాలు ప్రతి మాసము కూడా ఈ సంకష్ట చతుర్థి చేసినట్లయితే ఆ పూజ చేసినట్లయితే ఆ విశేషమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి భగవంతుడికి అతి ప్రీతికరమైన గణపతికి అతి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఆ రోజు నివేదన చేయడం చాలా మంచిది అలా ఉండ్రాళ్ళు నివేదన చేసినప్పుడు ఆయనకు ప్రీతికరమైన చేశాం కాబట్టి మనకు కూడా ప్రీతికరమైనవి అందించడానికి ఆయన దగ్గర నుంచి ప్రయత్నం కనిపిస్తుంది అండి భగవంతుడు అసలు సంకల్పమే చేయడు కదండి ఆయన ఎందుకు సంకల్పిస్తాడు మన గురించి అంటే వాస్తవానికి ఆ మాట వాస్తవమే కానీ మనము చేసిన సంకల్పాలు నెరవేరేలాగా మనం చేసుకునే పుణ్యము దోహదపడుతుంది ఒకసారి సృష్టి చేసేసాడు ఆ చేసిన దాంట్లో ఉన్న లోపాలు ఇబ్బందులు అన్ని గుర్తించడం ఆయన జరిగిపోయింది ఆయనకేమో బ్రహ్మగారు ఆయనకేమో పూజ లేకుండా పోయింది ఇప్పుడు మిగతా దేవతలందరూ కూడా ఈ ఆయన చేసిన సృష్టిని ఇంకో ఎవరు చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు జరుగుతున్న సృష్టి అంతా ఎవరిదండి అంటే మానవ సృష్టి మనం చేసిన సంకల్పాలు మన యొక్క ఆలోచనలు మళ్ళీ మళ్ళీ ఇంకో ఇస్తూ ఉన్నాయి మరి ఈ జన్మల్లో మనం దాని నుంచి బయటపడడానికి మార్గం ఏమిటో వెతుక్కోవాలి కదా ఆ వెతుక్కోవడానికి ఉపయోగపడేదిగా ఈ మార్గాలని మనకు చూపించడం జరిగింది పూజా విధానాలు మొదలైనవి నేను అలా గణపతికి పూజించినట్లయితే మన వలన ఏవైతే సంకల్పాలు హాని చేసేవిగా మనకి ఉంటాయో ఆ సంకల్పాలు మన బుద్ధిలోకి రాకుండా ఉండేలాగా నియంత్రించబడతాయి మా నాన్నగారు శ్లోకం చిన్న పాట రాసుకున్నారు పద్యంలాగా ఏమిటంటే మేమేది కోరితే మా మేలు కలుగును ఆ మేలు మాకిచ్చి మేలు కోవయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య మేలైన వాటినే కోరేటివానిగా నా బుర్రలో నీవు బొజ్జు ఉండవయ్య నేనేది కోరితే నాకు మంచి జరుగుతుందో తెలియదు కాబట్టి మంచే కోరుకునేలాగా నా బుద్ధిలో నువ్వు నిరంతరం అలా ఉన్నప్పుడు ఏమైపోయింది అక్కర్లేని వాడి జోలికి నేను వెళ్లకుండా నువ్వే కంట్రోల్ చేస్తా ఉన్నాను అలాగే నా కష్టాలు తొలగించడం కోరి కష్టాలను తెచ్చుకోకుండా ఆ కోరిక అసలు రాకుండా చేస్తాడు నియంత్రించగలగడం అనేది అక్కడ బుద్ధి దగ్గరే సాధ్యపడాలి కాబట్టి ఆ బుద్ధికి అధిష్టానంగా ఉంది సిద్ధి బుద్ధి అని చెబుతారు కదా అవి ఆయన నియంత్రణలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని కనుక పూజించినట్లయితే ఈ కష్టాలు వచ్చే ఆలోచనను మనలో పుట్టకుండా ఆయన కంట్రోల్ చేస్తాడు అదే చతుర్థి యొక్క విశేషం అంటే ఇప్పుడు నేను ప్రతి బుధవారము అట్లాగా నేను గణపతిని పూజ చేసుకుంటాను ఆరాధించుకుంటూ ఉంటాను ప్రత్యేకించి ఈ రోజునే ఎందుకు చేసుకోవాలి నేను ఎట్లానో ప్రతి వారము చేసుకుంటాను కదా గణపతి ఆరాధన వాస్తవమే ఇక్కడ ప్రతిరోజు గణపతిని పూజించడము వేరు ఎందుకు మీరు ప్రతిరో ఎప్పుడుగా అంటే అప్పుడు అవసరాన్ని బట్టి బట్టలు కొనుక్కుంటారు కానీ పుట్టినరోజు ప్రత్యేకించి బట్టలు ఎందుకు కొనుక్కోవాలి పండక్కి ఎందుకు కొనుక్కోవాలి ప్రత్యేకించి అంటే ఆ రోజు విశేషము అని నేను గుర్తిస్తున్నాను నేను విశేషంగా భావన చేస్తున్నాను కాబట్టి ఆ రోజు విశేషమైంది నేను భావన చే నా పుట్టినరోజు ఎప్పుడో తెలియదండి ఏం చేయమంటారు అయితే ఇప్పుడు అన్నారనుకోండి ఏదో విశేషం జరిగింది ఓ విజయం సాధించాం ఫలానా డేట్లో నేను ఏదో రాజకీయంలోకి ప్రవేశించాను లేకపోతే ప్రమాణ స్వీకారం చేశాను నువ్వు రోజు గుర్తుంచుకుంటాం కదా ఆ రోజుకో విశేషాన్ని మనం ఆపాదిస్తున్నాం కదా అలాగా వినాయకుడికి ప్రత్యేకించి ఆపాదించిన రోజు ఈ సంకష్టహర చతుర్థి ఈ చతుర్థి నాడు పూజ చేయడము అనేది విశేషంగా ఆ లక్షణాన్ని ఇస్తుంది కాబట్టి ఆయనకి ప్రీతికరమైన రోజుగా దాన్ని గుర్తిస్తాం కాబట్టి ఆయన రోజున ఆయనను పూజించడము అనేది విశేషంగా చేస్తూ ఉన్నాం ఇప్పుడు గణపతిలో మనకి తెల్ల జిల్లేడుతో వచ్చినటువంటి గణపతిని ఆరాధిస్తే ఇంకా సకల శుభకరం అని చెప్తూ వస్తున్నారు ఆ శ్వేతార్క గణపతిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ కార్యసిద్ధి అనే దానికి శ్వేతార్క గణపతి అనే దాన్ని విశేషంగా చెబుతూ ఉంటారు దానికి నిరంతరము ఒక దీక్షగా ఏదో మామూలుగా ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకునేవాడు కూడా ఉన్నారు కానీ ఏదో అలంకరణ కోసం పెట్టినట్టుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు అక్కడ గణపతి స్వరూపాన్ని భావన చేస్తూ ఆ స్వరూపాన్ని యథాతథంగా మనం పూజ చేసినట్లయితే దానివలన ఈ కార్యసిద్ధి అనేది చాలా విశేషం కలుగుతుంది అలాగే ఈ సంపద అనేది పెరుగుతుంది కార్యసిద్ధి వలన సంపద వస్తుంది కదా అనుభవయోగ్యం అవ్వాలి కదా ఇలాగా మనకి ఏ పూజలు పురస్కారాలు చెప్పినా కార్యసిద్ధి లక్ష్మీ అనుగ్రహము ఇలాంటి ఫలితాలే చెబుతాం గణపతికి విశేషంగా కాళుద్ధి జీవితం ఎందుకు సాక్షాత్తు శివుడే పూజించాడు గణాధిపత్యాన్ని ఇచ్చి నీ ఏ పని ప్రారంభించాలన్నా ముందు నేను పూజించే ప్రారంభించాలి అని చెప్పిన ఆయన పూజించకుండా పెడితే ఆటంకం కలిగింది మళ్ళీ పూజించిన తర్వాత బయలుదేరాడు శివుడే కాబట్టి ఆయనకి ఏ రోజైతే చెప్పాడో ఆ రోజున మామూలుగా చవితి నాడు చంద్రుడు చూడకూడదు అని చెబుతారండి చవితి నాడు చంద్రుడు చూడకూడదు అన్నారు కదా అని చెప్పి ప్రతి చవితి నాడు చూడకూడదు అని నియమం పెట్టేస్తే ఏమైపోయింది దాన్ని మళ్ళీ అమెండ్ చేశారు కదా అలాగా మనకి ఆ రోజు విశేషము అనేదాన్ని ప్రత్యేకించి ఆయన విషయంలో చెప్పారు కాబట్టి నిత్యము పూజించుకోవడము అవసరమే మనకోసమే నిత్యము పూజిస్తున్నాను ఆ రోజు మానేయడానికి వీలు లేదు అలా అని ఆలోచిస్తున్నాను నిత్యము మానేస్తాను అంటే అది నీ ఇష్టం చేసినప్పుడు మాత్రం ఫలితం నీకు సిద్ధిస్తుంది మనకి ఏకదేవత ఉపాసన బహుదేవత ఉపాసన అని రెండు విధానాలు ఉన్నాయి ఒకే దేవతను ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఫలితాలు మనకి దీర్ఘకాలంలో సిద్ధిస్తాయి ఎందుకు అంటే ఒక వస్తువు నేను కోరుకున్నాను ఆ వస్తువును నేను పొందడానికి తగిన ధనం సమకూరడము నేను దాన్ని కొనుగోలు చేసుకోగలగడము అయితే తెచ్చుకున్నాక వినియోగంలోకి రావడము వినియోగం నాకు ఆనందాన్ని ఇవ్వడము ఇలాగ స్టెప్స్ ఉన్నాయి ఒకదానికి ఒకదానికి ఈ స్టెప్స్ అన్నీ పూర్తవ్వాలి అంటే దానికి తగినంత పుణ్యం సంపాదించిన తర్వాత అది నా దగ్గరికి వచ్చింది అనుకోండి అనుభవించగలుగుతాను అలా కాకుండా పుణ్యం సరిపోలేదు అనుకోండి ఒక కారు కొనుక్కుందాం అనుకున్నాను ఇది ప్రాక్టికల్గా జరిగింది ఒక చోట కారు కొనుక్కున్నారు చాలా అందంగా ఉంది విశేషంగా ఉంది మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే విశేషమైన కారుగా గుర్తింపు పొందింది వాళ్ళు ఉన్న కమ్యూనిటీలో అట్లీస్ట్ కొంతకాలం అయితే ఒక వారం రోజులు అయింది యాక్సిడెంట్ అయింది కలికి మనుషులకి ఎవరికి ఏమవ్వాలా దాన్ని తీసుకెళ్ళి బయట అడగాల్సి వచ్చింది అంటే వస్తువుని అనుభవించడానికి తగిన పుణ్యాన్ని సంపాదించుకోకుండా దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటే అది మనకి దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవడం ఎంతవరకు సంపాదించాలంటే అనుభవం పూర్తిగా వచ్చేంతవరకు సంపాదించిన తర్వాత ఆ వస్తువు వస్తే ఆనందం అనుభవించడానికి అయినట్టుగా సంపాదించుకోకపోతే పుణ్యాన్ని ఆ వస్తువు దుఃఖపదం అవుతుంది మరి వినాయకుడిని ఎందుకు పూజించాలి అంటే ఆ బుద్ధి కుశలత అక్కడ ఉంది కాబట్టి ఆ బుద్ధి మనకి ఇచ్చినట్లయితే ఆ బుద్ధిని అనుసరించి మనం ఏది కోరుకుంటే నిజంగా మనకి ఆనందం కలుగుతుందో అదే కోరుకునేలాగా చేస్తాడు కాబట్టి ఆ రోజును విశేషంగా చేయడం వలన ఆ ఫలితం విశేషంగా వస్తుంది గురుగారు ఇప్పుడు మనం పూజా గతిలోనే పెట్టుకుని ఆరాధించుకునే గణపతి అది ఏ సైజులో ఉన్నటువంటి గణపతిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కేవలం పటాలను మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే గణపతిని పెట్టుకునేటప్పుడు ప్రత్యేకించి విశేషమైనటువంటి నైవేద్యాలు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది పూజా విధానం వేరేగా ఉంటుందని చెప్తారు చెప్తారు ఏమవుతుందంటే మీకు ధ్యానమూర్తులు అని ఒక పదాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాము ఏమిటంటే చూసిన వెంటనే ఆ రూపం కళల్లో నిలబడిపోయేలాగా ఉండడం దానికోసం మనకి విగ్రహం ధ్యానం కోసం అన్నమాట అయితే పటాలు అంతకుముందు లేవు తర్వాత తర్వాత మనం పటాలనేది ఏర్పాటు అవడం ప్రారంభమైంది శాస్త్రంలో చెప్పిందేమో విగ్రహ రూపంలోనే చెప్పారు అది రాతితో చెప్పవచ్చు లేదా లోహంతో చెప్పవచ్చు పంచలోహాలు కలిపి చేసుకోవడం అనే విధానం ఒకటి ఉంది ఇలాగ లోహాలతో చేయడం అనే విధానానికి వాటికి కొంత ఆయుర్దాయాన్ని చెప్పడం జరిగింది అందులో విశేషంగా పంచలోహాలు చెబుతూ ఉంటారు నార్మల్గా అందరూ వాడుకోదగినవి అన్నింటికంటే విశేషమైనది బంగారం నేను బంగారంతో గణపతిని చేసుకోవడము అనేదాన్ని వినాయక చెబుతున్నాడు చాలా మందికి చెబుతున్నాను ఏమిటి ఇప్పుడు సామూహికంగా అందరూ టెంట్లు వేసి గణపతిని పెడుతూ ఉన్నారు ప్లాస్టర్ ఆఫ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రచారాలు ఎంతమంది చేసినా ఏం చేసినా మట్టితో చేస్తున్నాము అని అంటున్నారు కానీ మట్టితో చేసిన దానికి పూజించే అర్హత ఉంటుందా లేదా గుర్తించట్లేదు లోపల డొల్ల ఉంటే అది పూజనీయం కాదు కాబట్టి అది ఉత్సవంగా ఏదో చూడడానికి ధ్యానమూర్తిగా ఉపయోగపడుతోందే తప్ప పూజకు ఉపయోగపడట్ల ఎంత పెద్ద ఆకారాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా ముందర కలిసి పెట్టి కలిసే పూజ చేస్తారు ఎందుకు నిండుగా ఉంటున్నది కలస అక్కడ నిండుగా లేదు కాబట్టి రూపం వరకే దానికి బదులు మనము గణపతిని బంగారంతో తయారు చేసుకుని ఆ పూజ అయిపోయిన తర్వాత దాన్ని కరిగించేసి ఉద్వాసన చెప్పేస్తాం యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పేస్తాం అయిపోయిన తర్వాత ఆ బంగారాన్ని కరిగించి లడ్డూని వేలం వేసినట్టుగా దాన్ని వేలం వేసినా ఆ బంగారం ప్రయోజనకరం తప్పించి మట్టితో చేశాము అన్న పేరుకే తప్ప పూజ కూడా పనికిరాని ఆ విగ్రహాన్ని ఏం చేసుకోవాలి నేను తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో పడేస్తున్నాం గౌరవం లేకుండాను బ్రిడ్జ్ మీద తీసుకొచ్చి లేదా క్రేన్లోకి తీసుకొచ్చి ఆడికి తీసుకెళ్ళి తోసేస్తున్నావు ఆ నీళ్లు మురికి నీళ్ళ ఏ నీళ్ళ ఏమీ పట్టించుకోవట్లేదు నిమజ్జనము చేస్తున్నాము అనే విధానం నిమజ్జనం అనే విధానాన్ని ప్రత్యేకించి చెప్పలేదు ఏం చెప్పారు అంటే ఏ పత్రితో అయితే పూజ చేస్తామో ఆ పత్రిని తీసుకువెళ్ళి ఏ చెరువులోంచి మట్టి తీసుకొచ్చామో విగ్రహం తయారు చేసుకోవడానికి ఆ మట్టికి పూజ చేసిన తర్వాత ఈ పత్రి ఈ వినాయకుడు విగ్రహము రెండు తీసుకెళ్ళి మళ్ళీ అదే చెరువులో వేసినట్లయితే ఈ ఔషధ లక్షణాలు కలిగిన పత్రి ఏదైతే ఉందో ఆ గుణాలు చెరువులోకి పెడితే ఆ చెరువులో అందరూ స్నానం చేస్తారు పొద్దున్న ఆ చెరువులో నీళ్లు తాగుతున్నారు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి ఆ నీళ్లు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి శాస్త్రంలో చెప్పిన విధానం ఇది ఇది పక్కన పెట్టేసి సొంత ఆలోచనతో చేస్తామంటున్నారు దానివల్ల ప్రయోజనం లేకపోగా ఆ డబ్బంతా వృధానే మళ్ళీ పూడికి తీయడం కోసం దాని కొన్ని కోట్లు ప్రభుత్వమే కేటాయించాలి ఆ మట్టంతా అందులో కలిసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో చిన్న వెండి విగ్రహాలను పెట్టుకుంటున్నారు కదా ఆ వెండి విగ్రహాలు కూడా డొల్ల లేకుండా లేకుండా ఉండాలి పంచలోహ విగ్రహం అయినా సరే బంగారం విగ్రహం అయినా సరే ఏ విగ్రహం అయినా సరే డొల్ల లేకుండా ఉండాలి నాలుగు అంగుళాలకు మించకూడదు నాలుగు అంగుళాలకు మించితే మహానైవేద్యం అవసరం అవుతుంది మహానైవేద్యం పెట్టాలి అంటే మడిగా వండాలి ప్రస్తుత కాలంలో ఆ మడి అనేది అందరూ ఆచరణలో లేదు కాబట్టి దానికి అంత జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది మామూలుగా నియమాన్ని అనుసరించడం చాలా అవసరం కూడాను ఈ మడి అన్నప్పుడు ఆడవాళ్ళు దూరంగా ఉండవలసిన సమయంలో దూరంగా కూర్చోవాలి ఇంట్లో కలువకున్నాను కలిస్తే ఏమవుతుంది ఆ సమయంలో ముట్టుకున్న బట్టలే తర్వాత ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటారు స్నానం చేసి వచ్చినా సరే ఇంకా మడి ఏమైంది పవిత్రత ఏమైంది కాబట్టి ఈ నియమాలు ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి అలాగే ఈ పవిత్రత అనే లక్షణానికి అన్నిటికీ దోహదపడేది కాబట్టి ఆ నియమాలని అనుసరిస్తూ ఉన్నట్లయితే అది ప్రయోజనకారి అందుకే ఒకవేళ ఈ నియమాలన్నీ అనుసరించే పరిస్థితి లేదన్నప్పుడు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేయాల్సి ఉంటుంది అంటే తడిబట్ట కట్టుకుని వచ్చి విడిగా పూజ కోసం పెట్టుకున్న వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వస్త్రాన్ని కట్టుకుని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వస్త్రం దూరంగా పెట్టుకుని తడిబట్టతో ఇంట్లోకి రావచ్చు తడిబట్టతో పూజ చేయకూడదు ఒకవేళ తడిబట్టతోనే పూజ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇలా విడిగా పెట్టుకోవడానికి అవకాశం లేదు స్నానం చేసి ఆ బట్టని ఒక ఏడు సార్లు దులిపేసామనుకోండి అది మళ్ళీ పనికి వస్తుంది ఆ బట్టతో చేయొచ్చు స్నానం చేసి వచ్చిన తడిబట్టతో యథార్థంగా వెళ్ళి పూజ కూర్చొని చేయడానికి పనికిరాదు కేవలం పితృకార్యాలకు మాత్రమే అది పనికొస్తుంది కాబట్టి ఈ నిత్య పూజా విధానంలో అనుసరించవలసిన విధానం ఇది గురుగారు సంకష్టహర చతుర్థి విశిష్టత అలాగే గణపతిని ఎలా ఆరాధించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు